కార్పొరేట్ స్కూల్లో విజయకుమారి అనేటువంటి టీచరు ప్రైమరీ సెక్షన్ ఇన్ఛార్జ్ టీచరు ఆగస్టు 15వ తారీఖు నాడు స్పృహ కోల్పోయి కింద పడిపోవడం జరిగింది. అదే సమయంలో మేడంని ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి క్రమంలో ఆర్మూర్లో మాధవన్ కాదని చెప్పేసి హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్పడం ద్వారా మేడంని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోగా అక్కడ వైద్యం అందిస్తున్నటువంటి క్రమంలో నిన్న సాయంత్రం టైంలో మేడము మరణించడం జరిగింది. ఇది టీచర్ యావత్ టీచర్ లోకానికే కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం కాబట్టి పీటీఎస్యు అదేవిధంగా తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున మేము ఆ యాజమాన్యానికి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ మేడంకి ఇద్దరు పాపలు ఉన్నారు, అదేవిధంగా వారి కుటుంబానికి కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇది ఈ మరణము చనిపోవడం అనేది కొంతవరకు యాజమాన్యము ఒత్తిడి వల్ల అనేది కూడా మేము ఆరోపిస్తున్నాము కాబట్టి దీనిపైన విచారణ చేసి యాజమాన్యాలు కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కావచ్చు ఆ ఇద్దరు పిల్లల్ని పూర్తిగా ఎడ్యుకేషన్ అయ్యే వరకు కూడా వారిద్దరిని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యాజమాన్యాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం నుంచి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా ఈ ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి నిరుద్యోగ భృతి కింద పైసలు ఇస్తున్నారో అది చెప్పడం వరకు ఆగింది కానీ చేతలు లేదని చెప్పేసి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. తక్షణమే ప్రభుత్వ సహాయం కింద 10 లక్షలు కూడా మా మేడం కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే ఎంఈఓ గారి తరఫున కూడా ప్రభుత్వానికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది.